సిక్స్ ఇయర్ టైం పీరియడ్లో అంటే 1996 నుంచి 2002 మధ్యకాలంలో కర్ణాటకలోని చిత్రదుర్గ ఏరియా బెంగళూరు సిటీలో సిఆర్పీఎఫ్లో చేస్తూ ఉమేష్ రెడ్డి చాలా క్రైమ్స్ చేశాడు. అలాంటి ఉమేష్ని పోలీసులు ఎలా పట్టుకున్నారు, ఉమేష్ ఎలా తప్పించుకున్నాడు, చివరకు ఎక్కడ ఎలా దొరికాడు, ఉరిశిక్షను జీవిత ఖైదుగా ఎందుకు మార్చారు అనేది ఈ మినీ డాక్యుమెంటరీ సిరీస్లో చూపించారు. వికీపీడియాలో ఉన్న ఇన్ఫర్మేషన్కి కొంచెం అటు ఇటుగా బీస్ట్ ఆఫ్ బెంగళూరు ఇండియన్ ప్రిడేటర్ సిరీస్గా తీశారు. అప్పట్లో కేసు ఇన్వెస్టిగేషన్ చేసిన ఆఫీసర్స్, న్యూస్ కవర్ చేసిన జర్నలిస్టుల ఇంటర్వ్యూలు చూపించారు. క్రైమ్ డాక్యుమెంటేషన్ కంటే వాళ్ళు చెప్పేది ఎక్కువ ఉంటుంది. స్టార్టింగ్లో వచ్చే విజువల్స్ షాక్ ఇస్తాయి. కొన్ని సీన్స్ చూస్తే ఇంత భయంకరంగా ఎలా ఆలోచించాడు, ఎలా చేశాడు అనిపిస్తుంది. పోలీసు సిస్టమ్ అప్పట్లో ఎలా ఉంది, టెక్నాలజీ అందుబాటులోకి రాకముందు పక్క జిల్లాల్లో ఏరియాల్లో ఏం జరుగుతుందో తెలియని సంఘటనలను బాగా చూపించాడు డైరెక్టర్. సినిమాటోగ్రఫీ బాగుంది. ఏరియల్ షాట్స్ కొన్ని సీన్స్లో ఎఫెక్ట్ చూపించారు. కేసు విచారించిన పోలీస్ ఆఫీసర్లు, న్యూస్ కవర్ చేసిన జర్నలిస్టులు, సోషల్ మీడియా యాక్టివిస్టులను ఇంటర్వ్యూ చేయడం ఈ సిరీస్ స్పెషాలిటీ.